ప్రస్తుతం ఇంగ్లాండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్ ఇప్పుడు రెండో టెస్టులో సెంచరీతో చెలరేగాడు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో బ్రూక్ కేవలం నూట తొమ్మిది బంతుల్లోనే సెంచరీని నమోదు చేశాడు దీంతో తాను ఆడిన అంతర్జాతీయ ఆరు టెస్టు మ్యాచ్లలో ఇది నాలుగవ సెంచరీ అలాగే మూడు అర్థ సెంచరీలు ఉండడం విశేషం అలాగే బ్రూక్ హండ్రెడ్ పాయింట్ ఎయిట్ సగటుతో ఎనిమిది వందల ఏడు పరుగులు చేశాడు టెస్టుల్లో తొలి తొమ్మిది ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు ఇప్పటి వరకు తొమ్మిది ఇన్నింగ్స్ అతడు ఎనిమిది వందల ఏడు పరుగులు సాధించాడు ప్రస్తుతం బ్రూక్ ఫామ్ కారణంగా ఇంగ్లాండ్ సరికొత్తగా బజ్బాల్ అనే స్టైల్ తో బ్యాటింగ్ ను కొనసాగిస్తూ ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తూ పోతుంది దీంతో బ్రూక్ తన అద్భుత ప్రదర్శన కారణంగా ప్రశంసలు అందుకుంటున్నాడు ఇదే క్రమంలో బ్రూక్ ఇన్నింగ్స్ లకు బ్రేక్ పడాలంటే టీమిండియా పిచ్చులపై ఆడితేనంటూ కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు భారత పిచ్చులపై అందులోను భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం అంటే ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్ళకే సాధ్యం కాకుండా ఉంది అలాంటిది ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న బ్రూక్ కు బ్రేకులు పడాలంటే ఖచ్చితంగా టీమిండియా పిచ్చులు ఆడాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి సీజన్ లో టీమిండియా లో అడుగు పెట్టే ముందు ఇంగ్లాండ్ టీం వరుస విజయాలతో దూసుకుపోయింది అయితే టీమిండియాలో నాలుగు టెస్టుల సిరీస్ లో ఒకటి మూడుతో సిరీస్ ను కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు టీమిండియా స్పిన్నర్ల దెబ్బకి మూడు రోజుల్లోనే మ్యాచ్ ను ముగించాల్సి వచ్చింది అలాగే ప్రస్తుతం ఆస్ట్రేలియా కూడా వరుసగా రెండు మ్యాచ్ లోనే విఫలమైంది టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోలేక బ్యాట్లు ఎత్తేశారు స్వదేశంలో ఆస్ట్రేలియా వరుసగా టెస్టు మ్యాచ్లు గెలిచి ఇండియాలో వరుసగా విఫలం కావడమే ఇందుకు నిదర్శనం ఇండియా పిచ్చిలో ఎలాంటి బ్యాటర్ కైనా సమాధానం దొరకని ఎన్నో ప్రశ్న ప్రశ్నలు ఎదురవుతాయి అందుకే బ్రూక్ కూడా ఇండియా పిచ్ లు ఆడితే తన సత్తా ఏంటో తెలిసిపోతుంది అని ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు